ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు నొద్దకు వచ్చెను. అక్కడ కొంతమంది చెవుడు మరియు నత్తిగల వాణిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వాని మీద చేయునుంచుమని ఆయనను వేడుకొనిరి. ఆయన జన సమూహములో నుండి వాణిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాణి చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాణి నాలిక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి ఎఫాతా అని వాణితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాణి చెవులు తెరవబడెను. వాణి నాలుక నరము సడలెను గనుక వాడు తేటగా మాటలాడెను. అప్పుడాయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటివారు వెనునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి.